రామాపురం వాస్తవ్యుణ్ణి, నడుగూడెం సింగిల్ విండో చైర్మన్గా, చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. ఇదివరకు గతంలో నేను ఈ సింగిల్ విండో డైరెక్టర్గా పనిచేసినాను. అదేవిధంగా ఈ సింగిల్ విండో ఎన్నికల్లో 1987 నుంచి ప్రత్యక్షంగా ఈ సింగిల్ విండో ఎలక్షన్లో పాల్గొన్నా. తర్వాత 1995 నుంచి నేను నడుగూడెం మండల పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఈ సింగిల్ విండోని 3 సార్లు చైర్మన్లు గెలిపించడం జరిగింది నా ఆధ్వర్యంలో. అదేవిధంగా గత పాలకవర్గంలో ప్రతిసారి కూడా రామాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ డైరెక్టరు ప్రతిసారి ప్రాతినిధ్యం వహించారు. గతంలో 1-2 కూడా మా ఊరి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా రామాపురం సర్పంచ్గా నేను 3 పర్యాయములు చేసినాను. అదే నా ఎమ్మటి పనిచేసిన వాళ్ళు కూడా 2 గత 30 సంవత్సరాల నుంచి కూడా రామాపురంలో కాంగ్రెస్ సర్పంచ్లే గెలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సింగిల్ విండోలో కూడా గతంలో నా భార్య పుష్పావతి సింగిల్ విండో డైరెక్టర్గా చేశారు. దాని తర్వాత మళ్ళీ నేను ఈసారి చైర్మన్ అభ్యర్థి రేసులో ఉండబట్టి నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను రైతు కుటుంబం నుంచి పుట్టినవాడిని, నాకు వ్యాపారాలు అంటే తెలవు. గత పాలకవర్గం మేము చేసిన వాళ్ళే, వాళ్ళు దీన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చి రైతులకి డివిడెండ్ పంచడం కానీ ఏం చేయలేదు. అదేవిధంగా నేను చైర్మన్ అయితే రైతులకి ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఆదాయంలో వాళ్ళ షేర్ క్యాపిటల్ మీద వచ్చే ఆదాయాన్ని పంచడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ప్రతి రైతుకి మేము అందుబాటులో ఉంటాం. మేము రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళం కాబట్టి ప్రతి రైతుకి అందుబాటులో ఉంటాం. ఇంకా నాకు ఈసారి నన్ను చైర్మన్ చేసినట్టయితే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఇంటికి మందు ఫెర్టిలైజర్ అయినా పెస్టిసైడ్ అయినా కానీ అందుబాటులో ఉండి ప్రతి హెడ్ క్వార్టర్లో, గ్రామ హెడ్ క్వార్టర్లో అందే విధంగా నేను చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా. రామాపురం గ్రామం మాది ఇంతకుముందు 95లో నేను సింగిల్ విండో డైరెక్టర్గా గెలిచాను. మా గ్రామానికి అనేక మంది రైతులకి క్రాప్ లోన్లు కానీ ఎల్టీ లోన్లు కానీ మంజూరు చేయడం జరిగింది. అలాగే మా రామాపురం నుంచి ఈసారి బూతుకూరి వెంకరెడ్డి గారు చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వారి విజయానికి మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే మిగిలిన 12 వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి చైర్మన్గా అఖండ విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వెంకరెడ్డి గారు మన రైతులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనకి పలికే వ్యక్తి కాబట్టి అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి చైర్మన్ అభ్యర్థిగా చేయాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించింది. వారి సహకారంతో మేము గతంలో కూడా గెలిచాము. ఈసారి కూడా వారి మద్దతుతోటి ముందుకు సాగి విజయాన్ని చేకూర్చుకుంటామని ఈ సభ ఈ విధంగా మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు నడిగూడెం ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం ఎన్నికల్లో బూత్కూరి వెంకరెడ్డి గారు రాంపురం టీసీ నుంచి చైర్మన్ రేసులో నిలబడటం జరుగుతుంది. గతంలో కూడా ఈ సింగిల్ విండో ఎన్నికల్లో మా యొక్క సిపిఎం పార్టీ మద్దతు అన్ని సార్లలో కూడా మేము మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించడం జరిగింది. మాకు వైస్ చైర్మన్ కూడా గతంలో కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్తో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు 2 వార్డులు వేసినాం. వాళ్ళు ఇచ్చే 1 వార్డు ఇచ్చినా కూడా అడ్జస్ట్ కావడానికి మేము రెడీగా ఉన్నాం. 1 వార్డు కూడా ఇస్తామంటారు నడిగూడెం వార్డు కాబట్టి ఆ దాంట్లో భాగంగా బృందాపురం కూడా మేము వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 2 పార్టీలు కూడా కలిపి 13 స్థానాలలో మా మిత్రపక్షాల అభ్యర్థుల్ని గెలిపించే దాంట్లో కృషి చేస్తాం. తప్పకుండా మా ప్యానల్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉన్నది ఇప్పటిదాకా కూడా. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు అధికార పార్టీ చేసింది ఏం లేదు. ఇక్కడ ఎన్నికల్లో గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్లే చైర్మనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్లే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా యొక్క ఓట్లు ఏ గ్రామంలో ఉన్నా వామపక్షాల ఓట్లు ఆయా గ్రామాలు మేము కాంగ్రెస్ పార్టీకి వేసే విధంగా కృషి చేస్తాం. వారి సహకారంతో ఇక్కడ నడిగూడెం టీసీ కూడా మేము గెలిచే దాంట్లో ముందుంటాం. తప్పకుండా ఈ మిత్రపక్షాల ఐక్యతతోటి ఈ సింగిల్ విండో ఎన్నికల్లో అధికార పార్టీకి మరి ధీటుగా నిలబడి మేము కైవసం చేసుకోవాల్సిందిగా చేసుకోవడానికి ముందు పోతా ఉన్నాం.